పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూమ్ రేటింగ్. పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి మిమ్మల్ని కొత్తింట్లోకి పంపించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల్లో ఇచ్చే రుణం బేస్మెంట్ నిర్మాణానికి కూడా సరిపోయేవి కావన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశాల కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులతో మంత్రి హరీష్ రావు గృహప్రవేశం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60,000 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు బేస్మెంట్ కూడా సరిపోయే కావని మంత్రి విమర్శించారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో గజ్వేల్తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల మంచినీళ్ల గోస తీరిందని, అలాగే నాగిరెడ్డిపల్లి గ్రామ దశా దిశ మారిందన్నారు. ఇప్పటికే గ్రామంలో 8.30 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, సాగునీటి, తాగునీరు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజానీకం సంబురంగా ఉన్నారన్నారు. ఈరోజు ఇంత చక్కటి ఇండ్లు ఒక పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి మీ ఇళ్లలో తోలడం అంటే నిజంగా ఇది ఒక కలనా నిజమా అన్నట్టు ఉంటుంది. ఈ భారతదేశంలో ఎక్కడ జరుగుతలేదు. ఏ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో కానీ ఏ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో కూడా ఇంత మంచి ఇల్లు కట్టలేదు ఎవరు. వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు ఒక ఇల్లు కట్టాలంటే వాళ్ళు 60,000 బేస్మెంట్ కూడా జాలకపోతుంది. ఆ 60,000 అప్పు ఉంటుండే, మళ్ళా ఆ ఇచ్చిన 60,000 అప్పు, ఆ 60,000 బేస్మెంట్కి జాలకపోవు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ ఈరోజు మీకు ఒక పైసా ఖర్చు లేకుండా చెమట చుక్క పడకుండా ఇల్లు కట్టి మీ ఎమ్మెల్యే గారుగా మంత్రి గారు ఎమ్మెల్సీ గారు అందరం వచ్చి మేమే కొబ్బరికాయ కొట్టి మిమ్మల్ని ఇళ్ళలో తోలిస్తామంటే మీరు ఎంత అదృష్టవంతులు ఒక్కసారి ఆలోచించారు. నాగిరెడ్డిపల్లిలో ఇవాళ 25 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు గృహప్రవేశం చేయించడం జరిగింది, చాలా సంతోషం. ఈ నెలలోపు 20,000 ఎకరాల ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరగాలని, ఆ దిశగా కార్యాచరణతో ముందుకు సాగాలని ఆయిల్ ఫెడ్ హార్టికల్చర్ అధికార వర్గాలను రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగు గ్రామంలో ఫామ్ ఆయిల్ నర్సరీని మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఆయిల్ ఫామ్ మొక్కలు పెంచేందుకు జిల్లాలో రైతులు అమితాశక్తి చూపుతున్నారని, కానీ సరిపోయేలా మొక్కలు అందించకపోవడంపై కాంట్రాక్టర్ ఆయిల్ ఫెడ్ అధికారుల తీరుపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత నెల లక్ష్యం మేరకు అందించాల్సిన ఆయిల్ ఫామ్ మొక్కలు అందకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటికే 2,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, అందుకు అనుగుణంగా మొక్కలు సిద్ధం చేసి అందజేయాలని ఆయా అధికార వర్గాలను మంత్రి ఆదేశించారు. ఏం లేదు సార్, ఈ లాక్లు ఉంది కదా,